हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो इरोजैते मॉर्निंग नुंची हरिकथा चेप्पिंदी हरितेज गारु, नाकंत नव्वोच्चिनट्टुगा गानी अंत सटिस्फाइड गा अयिते नाकेम अनिपिंचलेदु। जस्ट ना ओपिनियन चेप्तुन्नानु, कानी चाला कष्टपड्डदी, चाला बागाने रास्कुंदी, चाला बागाने चेप्पिंदी। बट अंत मरी फस्ट सीजन अयिते नाकंत ऐडिया लेदु, मरि आमे अप्पुडु हरिकथा हरितेज अंटे हरिकथा अन्नट्टुगा अयिंदंट। सो आमदे कन्निंग बिहेवियर इधी तप ना आम टेंट उ डांस बेस्तरी बासीदर पैन गंत एफेक्टिव अच्छे। सो इंक नेक्स्ट वे मन की टास्क इच्छा, अभी स्नेक एग् टास्क वे अंदर फस्ट प्रेरण मेगा चीफ काबट्टी। सो प्रेरणा एविक्शन फ्री शील नीचे तीसमंटा। सो आम डिसीजन एंटे फस्ट विष्णु तीसद, तरवा की पृथ्वी तीस, తర్వాత కి గంగవన్ దేశిస్తది, వీళ్ళ ముగ్గున అసలు మొహమాటం లేకుండా దేశిస్తది, లాస్ట్ గా ఇద్దరికి గౌతమ్ కొంచెం ఆలోచిస్తది, హరితేజ ఆలోచిస్తది. విష్ణుకి ఎందుకు దేశింది అంటే విష్ణు మీద కోపం ఉంది, ఆమెకు అంతకు ముందే లైవ్ లో విష్ణుతో గొడవ అయింది. ప్రేరణ ఇక్కడ కొంచెం నాకు రూడ్ అనిపించింది. ఆమె ఏదనుకుంటుందో అదే, ఆమె వంటకట్ట క్లీనింగ్ పని చేయలేదంట విష్ణు. నేను ముందు రోజే చేసిన, ఈమె వచ్చినాక వేరే పని అలర్ట్ చేసినాడు ఆమెకు, స్వీపింగ్ నుంచి వంటకట్టనంట. సో వంటకట్ట నువ్వు చేయలేదు, నేను అంటే నువ్వు నేను వచ్చాక ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది కదా పని, నువ్వు ఈ రోజు చేయాలంటే ఆమె నిన్ననే చేసిన అని అంటది. నేను ఈ రోజు ఆల్రెడీ నేను స్వీపింగ్ చేసిన అని ఈమె. ఇక దాని గురించి చాలాసేపు డిస్కషన్స్ నేను అది చేసిన ప్రేరణతో, సారీ రోహిణితోని, విష్ణు అవినాష్తోని, తేజ కూడా నువ్వు చేయలేదేమో, నువ్వు కరెక్ట్ గా చేసుకో, నువ్వు నిన్న ఈ రోజుది వంటకట్ట అనుకో, ఈ రోజు పని నువ్వు నైట్ చేసిందంట. ఎందుకంటే ఆమె యోగా చేసుకోవాలి కాబట్టి, యోగా చేసుకోవాలని గంగవ అన్నదంట. సో యోగా చేసుకోవాలని ఆమె నైట్ చేసిన అంటది. మరి నిన్న నైట్ చేయలేదంటే లేదు, నేను రెండు రోజుల పని ఒకటే రోజు చేసిన. ఇక తింగర్ తింగర్గా మాట్లాడుతుంది విష్ణుది కూడా, క్లారిటీ లేదు. సో అక్కడ నాకు విష్ణు 100% క్లారిటీ ఇవ్వాల్సిందే, కాకపోతే ప్రేరణ నాకు డిస్రెస్పెక్ట్ ఇస్తుంది, నేను చీఫ్ అయినా అని కొంచెం మీకు బిహేవియర్ ఉంది. సో ఖచ్చితంగా విష్ణు ఒక మొహమాట లేకుండా తీసేసింది. ఇంకా పృథ్వీ అని అంటావా, ఆమె కిల్లర్ హార్ట్ టాస్క్ మనసులో పెట్టుకొని పృథ్వీని తీసి పడేసింది. ఈమెతో ఎవరికైతే పడదో వాళ్ళని తీసి పడేసింది. గంగవ్వ ఏం చేయదు కాబట్టి గంగవ్వ తీసి, కానీ పృథ్వీ ఆమెకు టాస్క్ లో నిన్న టాస్క్ లో హెల్ప్ చేశాడు కదా, అప్పటి నుంచి కలిసిపోయారు కదా. ఎందుకు ఈ అమ్మాయి అంటే ఒకసారి మనసులో వస్తే ఇంకా పెట్టేసుకుంటది. గౌతమ్ కూడా బోన్ టాస్క్ లో సేవ్ చేయలేదు కాబట్టి తీసేసింది. కానీ గౌతమ్ కి చెప్తది వచ్చి సారీ అంటే నేనేం అడగట్లేదు. గౌతమ్ ఎందుకు అడగట్లేదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, నేను నీకు అంత హెల్ప్ చేసిన కదా, ఎందుకు అంటే నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఎప్పుడో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నేను ఈ వీక్ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడా గౌతమ్. ఎందుకు ఈయన అసలు సరిగా ఆడట్లేదా తేజ విషయంలో అయితే 100% గౌతమ్ది రాంగే, అక్కడ నేను రాంగ్ అనే చెప్తాను, రైట్ అయితే కానే కాదు. నేను వెళ్ళిపోయినా కదా నేను బాధపడలేదు కదా, నువ్వు కూడా బాధపడకు అనడం ఇస్ 100% రాంగ్. నాకు అసలు గౌతమ్ అసలు ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు, ఏం ఎట్లా స్ట్రాటజిక్ గా ఆడాలో తెలీదు. ఒక ఏదో నువ్వు నన్నెందుకు తీసినావు ప్రేరణ, నేను నీకు అంత హెల్ప్ చేసిన కదా నిన్న, ఏ ఉద్ది కనీసం రీజన్ అయినా అడగాలి కదా, అసలు ఎందుకు అడగట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇక తర్వాత హరితేజని తీసేసింది. హరితేజ ఏమంటది అంటే ఇంకా వెంటనే సార్ట్అవుట్ చేసుకుందాం అని చూస్తుంది, కానీ ఆమె సార్ట్అవుట్ చేసుకోదు, నీకు ఉంది నువ్వు తీసేసినావు. ఇక హరితేజ కూడా బాధపడుతుంది, ఎవరికి ఏం వాళ్ళు ఆడుతున్నారు. కానీ హరితేజ నిన్న 100% రోహిణిని కాకుండా ప్రేరణనే సపోర్ట్ చేసింది, ఇక ఎందుకు అర్థం కావట్లేదు. తర్వాత ఇక ఫస్ట్ ఇక నబీలు అండ్ అవినాష్ వచ్చి యష్మిన్ తీసేస్తారు. ఏంటంటే నబీల్ అంటాడు నేను సూట్ కేసు ఇచ్చిన, సో అంటే ఈయనకు ఉప్పు మూటలు అందరూ వేసేసింది కదా, నబీల్ తీసేసింది కదా. మళ్ళా అవినాష్ అంటాడు నువ్వు వీక్ ప్లేయర్ అని ఇచ్చిండు నీకు సూట్ కేసు అంటాడు. ఆ విషయంలో చాలాసేపు గొడవ, యష్మి చాలాసేపు వారిస్తుంది వాళ్ళతోని. సో అది జరుగుతుంది, వాళ్ళైతే యష్మి వేసేసారు. తర్వాతకు వచ్చేసి గౌతమ్ అడుతుంట నిఖిల్ సాక్రిఫైస్ చేసుకుంటున్నాను, సో నిఖిల్ని నన్ను పంపించండి బిగ్ బాస్ అని అంటాడు. నిఖిల్ వై నిఖిల్ బొమ్మ నిఖిల్ పట్టుకుంటాడు, గౌతమ్ ఏమో ప్రేరణ పట్టుకుంటాడు. నిఖిల్ నువ్వు వేసుకోకు నిఖిల్, అది కరెక్ట్ కాదు, నేను ప్రేరణ ఇద్దాం అనుకుంటున్నా అంటాడు. నీది నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడానికి వీల్లేదు, నీది నువ్వు ఎట్లా చేసుకుంటావు అని అదే పాయింట్ ను పట్టుకుంటుండు గౌతమ్. నాకు వరస్ట్ అనిపించింది, ఎవరిది ఎవరికేం వాళ్ళది వేస్తే వేసుకొని నీకెందుకు, నువ్వు ప్రేరణ ఇద్దాం అనుకుంటున్నా ప్రేరణ ఇద్దామని చెప్పు, లేదు అంటే నీది నువ్వు వేసుకొని వీళ్ళ నేను ప్రేరణ ఇద్దాం అనుకుంటా అంటాడు. అట్లా అన్నాక లేదు ప్రేరణ నామినేషన్ లో ఉంది కదా ప్రేరణ ఎందుకు అంటాడు. తర్వాత నువ్వెవరిని వేద్దాం అనుకుంటున్నావు అంటే
పాప టేస్ట్ తేజ పేరు చెప్తాడు. టేస్ట్ తేజ పేరు చెప్పంగానే టేస్ట్ తేజ తీసేస్తాడు గౌతమ్. నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతున్నావు అక్కడ, నువ్వు అవ్వాల్సిన అవసరమే ఉంది గౌతమ్ నీకు, అసలు నాకు అర్థం కాదు గౌతమ్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి. గౌతమ్ కాంప్రమైజ్ అయ్యేది లేకుండే నిఖిల్కి ఎప్పటి నుంచో టేస్ట్ తేజని తీసేద్దాం తీసేద్దాం అని ఉంది. అక్కడ నామినేషన్స్ లో లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని తీసేయచ్చు కదా. సో టేస్ట్ తేజను ఆయనకి ఎప్పటి నుంచో ఆయన కోటింగ్ ఉండదు, ఆయనను వేసేస్తే ఇమీడియట్ గా ఆయనకు నెక్స్ట్ వీక్ ఒకవేళ టేస్ట్ తేజకు వస్తే టేస్ట్ తేజ ఎక్కడ సేవ్ అయిపోతాడో ఇంకో వీక్ అతను కలిసి వస్తుంది. ఫస్ట్ నుంచి నిఖిల్ కి ఉంది టేస్ట్ తేజను తీసేద్దాం పంపించేద్దాం అతను కోటింగ్ ఉండదు అని చెప్పేసి. ఎందుకు అట్లా మరి గౌతమ్ ఎందుకు కాంప్రమైజ్ అవుతాడో నాకు అర్థం కాలేదు. నాకు అసలు గౌతమ్ ఏం ఆడుతుండు ఏం ఆలోచిస్తుండు, ఆయన నేను వెళ్ళిపోతాను అనుకుంటుండా లేకపోతే నేను ఇప్పుడుగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతా నాకెందుకు ఇవన్నీ తంటా అనుకుంటుండా, అటువంటి అప్పుడు ఎందుకు అబ్బా ఆ రోజే వెళ్ళిపోవాల్సింది నువ్వు, మణికంట వెళ్ళిపోగా నేను వెళ్ళిపోతా మణికంట ఎందుకని నువ్వు చెప్పాల్సింది. మరి ఎందుకున్నావు ఎవరికోసం ఉన్నావు గౌతమ్, ఇది బ్లండర్ మిస్టేక్ అనిపిస్తుంది. పాపం టేస్టీ తేజ ఫ్రెండ్ నిఖిల్ అంటే ఏ నిఖిల్ సమాధానం ఇస్తున్నాడు అక్కడ. ఇక్కడ గౌతమ్ టేస్టీ తేజ గౌతమ్ సమాధానం చెప్పుకోవాల్సింది, గౌతమ్ టేస్టీ తేజకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. బా ఇది అయితే నాకు అసలు ఏం చేస్తున్నాడో గౌతమ్ అర్థం కావట్లేదు. నిఖిల్ తన గేమ్ ప్లాన్ తను ఆడుతున్నాడు, ఎందుకంటే వీళ్ళందరికీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నీకే యూజ్ చేసుకోవాలని లేదు కదా, ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నీకు తెలు నీకు నచ్చిన వాళ్ళు నామినేషన్లో ఉంటే వాళ్ళ కోసం యూజ్ చేయొచ్చు కదా. ఈ ప్రేరణ అయితే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, పృథ్వీని తీసేసింది, పృథ్వీని రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు నన్ను అసలు ఏం అవ్వట్లేదు. విష్ణుని కూడా కోపంతోనే తీసి పడేసింది. తర్వాతకు వచ్చేసి ఈ గౌతమ్ని కూడా ఎందుకు తీసేసిందేమో, వీక్ అనుకుంటుందో ఎలిమినేట్ అవుతాడు అనుకుంటుందో అన్న ఉద్దేశంతో తీసి పడేసింది. అంటే అతను గేమ్ ఆడలేదు కాబట్టి తీసి పడేసిన అన్నట్టుగా. ఆమె ఏందో యష్మి ఏమో ప్రేరణ కంటది, వైల్డ్ కార్డ్స్ని పెట్టాల్సింది నువ్వెందుకు మన వాళ్ళని పెట్టావు, వైల్డ్ కార్డ్స్ని పెట్టాల్సిందని యష్మి. అసలు వాళ్ళది వాళ్ళే గ్రూప్ గేమ్ క్లియర్గా కనబడుతుంది, ఒక ప్రేరణ కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప యష్మి వీళ్ళైతే గ్రూప్ గేమ్ క్లియర్లీ. అసలు ఈ గౌతమ్ బాబోయ్ నేను అసలు ఈరోజు పాపం తేజ ఎంత ఫీల్ అవుతున్నాడు. రోహిణి కూడా అంటది నువ్వెందుకు, గంగవ్వ కూడా అంటది నువ్వు ఆమె చేస్తానని ఉంటుంది ప్రేరణది, నువ్వెందుకు టేస్ట్ తేజ చేస్తాను అతను వట్టంగా అర్థం ఎందుకు ఒప్పుకున్నావు అని గంగవ్వ కూడా అర్థమైంది. రోహిణి కూడా నీకెందుకు నువ్వు గమ్మును నువ్వు అక్కడ డిఫెండ్ చేయాల్సింది కొంచెం, నువ్వు టేస్ట్ తేజ చెప్పగానే ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు. తనది వేసుకుంటా అంటే వేసుకున్నా తన ఇష్టం, నీకెందుకు వేసుకుంటే వేసుకొని వస్తే వచ్చింది షీల్డ్ లేకపోతే లేదు. నీది నువ్వు డిఫెండ్ చేసుకుంటలేదు కానీ తన తాను నిఖిల్ ఎవరిది వాళ్ళు వేసుకోవద్దని అదే పాయింట్ మీద మాట్లాడుతుండు. హరితేజ గౌతమ్ పోయి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నిఖిల్ నీది నువ్వు ఎందుకు వేసుకుంటావు నీది నువ్వు వేసుకోకు. అసలు ఏంటబ్బో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ గౌతమ్ మనం ఇంత ఓటింగ్ చేస్తున్నాము అతను కొంచెం స్ట్రాటజిక్గా ఆడాలి కదా, ఇది అయితే నాకు అస్సలు వర్స్ట్ అనిపించింది టేస్టీ తేజ విషయంలో మాత్రం. సో ఇంకేమంటారు నన్ను కూడా తీసేసారు, నేనేమైనా బాధపడుతున్నానా నువ్వెందుకు అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు బాధపడుతూ బాధపడవు. ఇక్కడ తేజకి చాలా ముఖ్యం ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలనుకుంటున్నాడు ఆయన, వాళ్ళ అమ్మ రావాలనుకుంటున్నాడు. సో ఖచ్చితంగా టేస్ట్ తేజకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఇంకా హరితేజ ఇది ఎంతవరకు అయింది అనేది నాకు నచ్చినంత వరకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. కాకపోతే ఆమె కష్టపడ్డది ఓకే, ఆమెకి ఏదో ఎలివేషన్ ఇవ్వాలనుకుంటున్నాడేమో బిగ్ బాస్ ఆమె ఓటింగ్ పెరగాలని చేసిండేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఎలిమినేషన్ అవ్వకుండా ఒక ఛాన్స్ ఇస్తే ఆమెను చూసి ఓటేస్తారనిపించింది. సో రోహిణి అయితే గౌతమ్తో కరెక్టే మాట్లాడింది, గౌతమ్ అయితే బ్లండర్ మిస్టేక్స్ అవ్వని నా ప్రేరణకి ఎందుకు రోహిణికి సపోర్ట్ చేస్తే వైల్డ్ కార్డ్స్కి సపోర్ట్ చేయాల్సింది కదా, ఎందుకు ఇండివిజువల్గా నాది నేను ఉంటా అనుకుంటున్నట్టు ఉంటున్నాడు. అతని మైండ్లో ఏముంది కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించాలి కదా. మరి ఫ్యామిలీ వీక్ వచ్చాక వాళ్ళు ఏమైనా చెప్తే ఏమైనా రియలైజ్ అవుతాడా లేదా, ఈ ఓటింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది గౌతమ్, ఇట్లా బ్యాక్ స్టాప్ చేయకూడదు. ప్రేరణ చేసింది ఓకే కానీ ఇక్కడ తేజని వేయకుండా ఉంటే గౌతమ్కి సానుభూతి అయినా ఉండేది, ఏం చేస్తున్నాడో ఏం ఆడుతున్నాడో దేవుడా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.